విశాఖ జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామ రైతులకు గౌరవ శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా స్వచ్ఛమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో స్వచ్ఛమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు కావాల్సిన తదితర వ్యవసాయ పనిముట్లు గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో ఉండటం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలైన విత్తనాలు అందించి రైతులు ఆర్థికంగా తోడ్పాటు కావటానికి ప్రతి రైతు కుటుంబానికి 13,500 రూపాయలు చెప్పున ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనకాపల్లి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు, గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి జయ, కసింకోట మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొర్లి సూరిబాబు, ఏడీ రామారావు, గొన్న నాగ సత్యనారాయణ, గొల్లవిల్లి నానాజీ, గొల్లవిల్లి బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కెటింగ్ ఏడీ గారు, అగ్రికల్చర్ ఏడీ గారు, అలాగే సంసేవా గారు, రామారావు గారు, అందరికి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరి మనులు, సోదరులు అందరూ కూడా నమస్కారం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా మన గ్రామంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీ అందరికీ మళ్ళీ విత్తనాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్వం మీరు విత్తనాలు తీసుకోవాలంటే కసింకోట హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి పిఎస్సిఎస్కి అక్కడికి వెళ్ళి రోజు తరబడి మా ప్రాంతాల్లో క్యూ లైన్లో నిలబడి కొన్ని సందర్భాల్లో, లేదా ముందు వరుసలో ఉన్నటువంటి వారికి అందడం, మళ్ళీ స్టాక్ అయిపోయింది మళ్ళీ రేపు రండి అని చెప్పి చెప్పడం, లేదా కొన్ని సందర్భాల్లో సరైనటువంటి సమయానికి విత్తనాలు అందించకపోవడం, విత్తనాలు సందర్భానికి ఆ సమయానికి అందకపోవడంతో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కూడా, వ్యవసాయానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిస్తూ ఉన్నామో, రైతాంగానికి అందిస్తూ ఉన్నామో, అది కూడా వారి గ్రామాల్లోనే వారి గడప దగ్గరే తీసుకొని వెళ్ళి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో సచివాలయం ఉన్నటువంటి ప్రతి గ్రామం దగ్గర రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను అందించాలని చెప్పి ఈ ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మీ గడప వద్దకే విత్తనాలు తీసుకుని వచ్చి, విత్తనాలే కాదు కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి ఏ అవసరాలు అయితే ఉంటాయో అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ గడప దగ్గర తీసుకొచ్చి అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ విత్తనాలు పంపిణీ, అలాగే కావాల్సినటువంటి ఎరువులు, కావాల్సినటువంటి ఏవైతే కెమికల్స్ కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రైతాంగానికి సంబంధించి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గత సంవత్సరం రైతు భరోసా కేంద్రం ఇప్పటికే దాదాపు 2 పర్యాయాలు 13,500 రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం దాన్ని అందించేటువంటి కార్యక్రమాలు చేశాం. ఒక మన కసింకోట మండలానికి సంబంధించి దాదాపు 650 క్వింటాలు ఈరోజు విత్తనాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎనకాపల్లి మండలం దాదాపు 2,500 క్వింటాలు, మండలం పెద్దది, వ్యవసాయం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు, దాదాపు 2,500 క్వింటాల్స్ మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ గ్రామాల్లోనే దాన్ని అందించేటువంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అవే రైతు భరోసా కింద ఒక మన మండలంలో, ఒక కసింకోట మండలంలో రైతాంగానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 11 కోట్ల రూపాయలు మీ నేరుగా మీ
బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం అలాగే మొన్న 25వ తారీఖున గత నెల క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందించేటువంటి కార్యక్రమం దాంట్లో దాదాపు 1136 మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి విధంగా దాదాపు 6 లక్షల రూపాయల్ని క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ రోజు దాదాపు 25 బిల్డింగ్ దాదాపు 5.5 కోట్ల రూపాయలు పెట్టి ఇటువంటి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని గ్రామాల్లో మొదలు పెట్టడం జరిగింది రేపు జూలై 8వ తారీఖున మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజున వాటిని ప్రారంభించాలి అయినటువంటి అన్ని బిల్డింగ్స్ ప్రారంభించి రైతులకి వందగా నిలబడినటువంటి ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాటిని అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది దాంతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా రైతులకు సంబంధించి ఒక మన కసింగోట మండలంలో దాదాపు 18 లక్షల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ అంటే టెస్టింగ్ ల్యాబ్స్ ను కూడా మనం ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం దాదాపు దానికి ఒక 50-55 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆ ఖర్చుతో ఒక నియోజకవర్గంలో ఒక టెస్టింగ్ ల్యాబ్ ను కూడా అంటే మనకు వచ్చేటువంటి విత్తనాలు టెస్టింగ్ కానీ లేకపోతే వాటన్నిటికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఒకటి